బీసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాలూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రియదర్శిని బాలబిహార్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు హర్షధ్వానాలతో ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట స్వచ్ఛ భారత్ కన్వీనర్ పాలూరి సత్యానందం గారు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్, మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి, యువమోర్చా నాయకులు కిరణ్, యశ్వంత్, చిరు, వంశీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మన దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయే స్థితిలో కోవిడ్ బారిన పడి అతలాకుతలం అయిపోతుంటే ప్రపంచం అంతా కూడా ఈ కోవిడ్ బారిన పడి ఆర్థికంగా చాలా నష్టపోయి అందులో మన దేశం కూడా ఒకటి అయినా కూడా నరేంద్ర మోడీ గారు 100 కోట్ల పైన ఉన్న జనాభాని ఏ విధంగా ఆయన సురక్షితంగా చూస్తున్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు అర్థమవుతుంది. మనం ఏ విధంగా అయినా కూడా మన ఆర్థికంగా తర్వాత అయినా బలపడచ్చు, ముందు ఆరోగ్యం మన భద్రత ఆరోగ్యం మనకు ముఖ్యమని చెప్పి ఆయన కొన్ని రోజులు లాక్డౌన్ ప్రకటించి కోవిడ్ బారిన పడకుండా మన ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లలో కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఉంటే మన దేశంలో మాత్రం చాలా తక్కువ స్థితిలో ఈ బారిన పడి వెంటనే వాళ్ళకి వైద్యం సక్రమంగా అందించే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి ఎంతో విలువ వెలకట్టలేంది. ముఖ్యంగా అదేవిధంగా వ్యాక్సిన్ అనేది ప్రపంచ దేశాలకు కూడా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా అందించిన ఘనత మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అనేది డబ్బులకి అంటే ఒక మినిమం 2000 అని 3000 అని వ్యాక్సిన్కి ఒక రేటు పెట్టి ఆ విధంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయ్యి ధనిక దేశాలైనా కూడా వ్యాక్సిన్ అమ్ముకునే ఆ రాష్ట్ర ఆ దేశం వ్యాక్సిన్ వేసింది. కానీ మన అదృష్టం ఏంటంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా